ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచారని, కూటమి అధికారంలోకి రాగానే లాభసాటి అయ్యేలా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ది అసాధ్యమన్నారు. వైకాపా నేతలకు డబ్బులు ఎక్కువైపోయి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి కూటమి నేతలకు మద్దతు ప్రకటించగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతమంది కలిసినా లెక్కలేదంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయ భేరి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఎవడన్నా సరే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం, పైకి లాగుతాం. కానీ ఆక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు, కష్టంగా ఉంది హెల్ప్ చేయండి అంటే, సహాయం చేయండి అంటే ఓ గుదిబండ వాళ్ళు మెడక్కట్టి ముంచేశాడు జగన్. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. భవిష్యత్తులో 217 అనేది రాగానే రద్దు చేస్తాం, అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. నరసాపురం నియోజకవర్గంలో 51 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి, ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు. ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గం పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నారు, ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. నేను బయటికి రాగానే ఆయన కాపల కుక్కలు చాలా బయటకు వస్తాయి, ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి. బయటికి వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగులు వాగారు. మేము కాపు కాపు డాష్ డాష్ లండి అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లాగుతాను జాగ్రత్త. పిచ్చి మాటలు మాట్లాడకండి, ఫోన్లే కదా అని చాలా సార్లు వదిలేస్తా ఉంటా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి, ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నరసాపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాప ఆయన ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయం చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళే. కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అబ్బాయి రామ్ చరణ్ ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎంఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా ఏమవ్వదు మాకు, సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా, అర్థంలో మీరు సింహాలా ఉన్నారా, మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా. మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం తీసుకోదండి. సింహమే మీతో పోరాడింది, అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్లు ఎన్ని వచ్చినా మేము సింగిల్గా వస్తామంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు.